మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దంపతులు ఎవరైనా కలకాలం కలిసిమెలిసి కాపురం చేయాలని, ఎలాంటి కలహాలు రాకుండా సంసార జీవితం సజావుగా సాగాలని కోరుకుంటారు. కానీ ఎవరు విడిపోవాలని అనుకోరు. అయితే నేటి తరుణంలో చాలామంది కపుల్స్ మాత్రం అనేక కారణాల వల్ల విడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడి అవి పెద్దగై విడాకులు తీసుకునే వరకు వస్తున్నాయి. దీంతోపాటు చాలామంది దంపతుల మధ్య అన్యోన్యత కూడా ఉండడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు వాస్తు టిప్స్ పాటిస్తే దంపతుల కాపురం హాయిగా సాగుతుంది. ఎలాంటి పొరపుచ్చాలు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా జీవించవచ్చు. మరి దంపతులు పాటించాల్సిన ఆ వాస్తు టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? దంపతుల బెడ్రూమ్లో బెడ్ ఎప్పుడూ ఉత్తరం, ఈశాన్యం లేదా నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ దిశలోనే వాస్తు ప్రకారం ఎవరైనా నిద్రించాల్సి ఉంటుంది. దీంతో నిద్ర సరిగా పడుతుంది. ఇక దంపతులు అయితే ఈ దిశలో నిద్రిస్తే వాస్తు దోషం పోతుంది. వారి దాంపత్యం అన్యోన్యంగా కలకాలం ఉంటుంది. ఇలా నిద్రించడం వల్ల బెడ్రూమ్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. బెడ్రూమ్లో టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు ఉంచరాదు. ఉంచితే అవి నెగిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తాయి. దీంతో ఆరోగ్యం బాగుండదు. ఫలితంగా దంపతులు సరిగ్గా కాపురం చేయలేరు. కనుక ఆ వస్తువులను బెడ్రూమ్లో పెట్టరాదు. దేవుళ్ళు, దేవతలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంటే ఎంత ఇష్టమున్నా సరే వాటి ఫోటోలను బెడ్రూమ్లో పెట్టరాదు. అందుకు బదులుగా జంట పక్షులు, జంట బొమ్మలు పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే వాస్తు దోషం పోయి దంపతుల కాపురం హాయిగా ఉంటుంది. దంపతులు నిద్రించే మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ తలుపులకు ఎదురుగా ఉండరాదు. అలాగే ఒకే బెడ్పై దంపతులు నిద్రించాలి. ఇలా చేస్తే వాస్తు దోషం పోయి కపుల్స్ అన్యోన్యంగా ఉంటారు. విరిగిన మంచం, చిరిగిపోయిన బెడ్షీట్స్పై నిద్రించరాదు. అవి నెగిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తాయి. కనుక వాటిని బెడ్రూమ్లో నుంచి తీసివేయాలి. ఇలా చేసినా వాస్తుదోషం పోయి దంపతులు హాయిగా కలకాలం జీవిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.